మహిళలకు భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి హసీనా సయ్యద్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా తిరుచానూరులో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు మహిళలపై దౌర్జన్యాలు అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని ఇందుకు సంబంధించి గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు పాటుపడాలన్నారు. కోవిడ్ విలయ తాండవంతో దేశ ఆర్థిక స్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు. కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేయడం మంచిది కాదన్నారు. కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ టీకాలను అమ్ముకున్న ఘనత బీజేపీకి దక్కుతుందని ఆరోపించారు. Organizational structural changes and the strength of the organization and the plans to be executed in the forthcoming months for the benefit of the Andhra Pradesh women. See, at the outset, the government which is functioning here, let it be the YCP government in the state or the central government in the BJP, we all know what kind of a loot sarkar is BJP, what kind of a liar they are, and under what instigation they've been keeping the women underprivileged. Whatever necessary things that has been allocated to the women by the Congress government has also not been given to the women gender of Andhra Pradesh. The poor women of Andhra Pradesh is diverted. Whatever funds under Rajiv Gandhi Awas Yojana in 2014, Honorable Congress President Sonia Gandhi ji had sanctioned to 7,008 women of Andhra Pradesh, especially 4 lakhs per woman, is being diverted for some other purpose by YCP. Why is it so? It was given for constructing a 2-bedroom flat for a poor woman to take care of a family. So why that fund is being diverted to some other purpose is number one. Number two, the rate of atrocities has gone to haywire. According to the census, in 2019, it is 17,746 cases registered against human atrocities. So what is the government sitting there and doing? They talk and they post so much on the human safety. But when we actually come into figures, the women's కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా పనితీరు ద్వారా మహిళలకు ఎంత నష్టం జరుగుతుందో కూడా తప్పకుండా చర్చించి మీకు సమావేశం యొక్క వివరాలను తెలియజేస్తాము. ఇక కోవిడ్లో నిజంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకు ఒక కుటుంబంలో చనిపోయిన వాళ్ళకు తగిన పారితోషికం అంత లేదు, అది పూర్తిగా సర్వే చేయడం లేదు. ఎక్కడో ఇన్ని హాస్పిటల్స్ పెట్టాము, అన్ని హాస్పిటల్స్ పెట్టాము. మరి మీకే అందరికీ తెలుసు, పాత్రికేయులకు కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా అమ్ముకున్నారు, కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా డైవర్ట్ చేశారు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా డైవర్ట్ చేశారు. ఇలాంటివి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు జరగలేదు. మసూచి, కలరా, ప్లేగు, పోలియో వంటి మహమ్మారుల్ని వారదోలి ఒక్క పైసా లేకుండా, ఆ రోజు పైసలే లేదు ప్రభుత్వానికి. అలాంటి రోజుల్లో కూడా ప్రభుత్వం ఒక్కరోజుకు పక్క పైసా కూడా ప్రజల నుంచి వసూలు చేయకుండా ఆ యొక్క భయంకరమైన వ్యాధులను ఈ దేశం నుంచే పని తుడిచిపెట్టారు పేద ప్రజలకు. ఇవన్నీ గుర్తించి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేయడానికి మేమందరం అక్కడ మధ్యలో ఉన్నాము. మీ అందరి సంఘాలు కూడా అందించాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.